మంది పెద్ద హీరోలుకి స్టోరీ చెప్పి ఒప్పించాలంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి, చిన్న డైరెక్టర్స్కి చాలా కష్టం. హిట్ ఉంటే కానీ పెద్ద డైరెక్టర్లు యాక్సెప్ట్ చేయరు అంటారు. అలా మీరు ఎవరైనా పెద్ద హీరోకి స్టోరీ చెప్పడానికి వెళ్ళి ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఒకప్పుడు ఈ సినిమా, ఒక సినిమా తీసిన దర్శకుడు ఆ సినిమా ఆడకపోయినా ఫ్లాప్ అయినా ఇంకో ప్రయత్నం చేసేవాడు అండి. అంటే సినిమా ఆడకపోవడం అనేది కేవలం దర్శకుడు ఒక్కటి తప్పు కాదు, రకరకాల కారణాలు ఉంటాయి. ఆ సినిమాను అనుకున్న బడ్జెట్లో తీసి ఉండకపోవచ్చు, అనుకున్న టైంకి రిలీజ్ చేయకపోవచ్చు, లేకపోతే సరిగ్గా పబ్లిసిటీ చేసి ఉండకపోవచ్చు ప్రొడ్యూసరు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆ సినిమాకి కావాల్సిన వనరులన్నీ సమకూర్చి ఉండకపోవచ్చు. 100 కారణాలు ఉంటాయి. ఆ 100 కారణాలు అన్నీ డైరెక్టర్ పైన పడతాయి. అంటే ఒక సినిమా ఆడినంత మాత్రాన ఆ డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ కాకపోడు. ఆ డైరెక్టర్ బుర్రలో భావదారిద్ర్యం ఉండదు, అద్భుతమైన కథలు, అద్భుతమైన టెక్నాలజీ థాట్స్ ఇవన్నీ ఉంటాయి అతని దగ్గర. దాన్ని ఫ్లాప్లతో లెక్కేయకూడదు అని ఆ రోజుల్లో ఉన్న హీరోస్ అనుకునేవాళ్ళు. 10 సినిమాలు ఫ్లాప్ అయిన డైరెక్టర్స్తో కూడా పిలిపించుకొని కథలు వినేవాళ్ళు. అసలు డైరెక్టర్స్ వెళ్ళి ప్రతి హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్పే పరిస్థితి ఉండేది. ఈరోజు ఒక హీరోని కలవాలంటే చాలా కష్టం అండి. మేనేజర్లు, అసిస్టెంట్లు ఇంతని దాటుకొని వెళ్ళాలి, ఒక కోట దిగ్బంధం ఉంటుంది. రాజుల కోటలకు వెళ్ళాలంటే పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చెప్పిన దాన్ని బట్టి అతను రమ్మంటాడు హీరో. వీళ్ళని సాటిస్ఫై చేయాలి, రకరకాల సాటిస్ఫై చేయాలి వీళ్ళని. ఏమవుతుందంటే సపోజ్ నేను అనుకోండి, నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది. నేను ఒక డైరెక్టర్ని, ఒక కెప్టెన్ని, నేను వెళ్ళి వీళ్ళందరినీ మేనేజర్లు, మేకప్ మ్యాన్లు వీళ్ళందరినీ బతలాడుకొని హీరో గారికి చెప్పండి అని చెప్పి వీళ్ళ దయాదాక్షిణ్యాలపైన నేను హీరో దగ్గరికి వెళ్ళి వెళ్ళాక వాళ్ళు ఎలా చూస్తారంటే, హిట్లో ఉన్న డైరెక్టర్ని చూసే విధానం వేరు ఉంటుంది, వినే విధానం కూడా. ఇప్పుడు వెళ్ళాక కథ చెప్తున్నప్పుడు సపోజ్ మీరు వచ్చి నాకు కథ చెప్తున్నారు అనుకోండి, మీరు కథ చెప్తున్నప్పుడు నేను మీ బుర్రలో ఏముందో, మీరు ఏ కథ చెప్తారో అని తెలియకుండా ముందే నేను నెగిటివ్గా మేము లంచం వేసుకుని ఉన్నాననుకోండి, వినే సమయంలో నాకున్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వేరుగా ఉంటాయి. చెప్పండి ఓకే అని సెల్ ఫోన్ చూసుకుంటూ ఇంకా రకరకాల వ్యాపకాలు చేసుకుంటూ మధ్య మధ్యలో మిమ్మల్ని చూస్తూ కథ చెప్పండి మీరు చెప్పగలరా? ఇలాంటివి జరుగుతాయి. అందరికీ ఇప్పుడే లైఫ్ ఇండస్ట్రీలో అందరూ అసలు పెద్ద పెద్ద ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటాయండి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అసలు ఆ విధంగా చేయడం వల్ల మాలాంటి దర్శకులు నష్టపోతున్నారు, వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఒక అద్భుతమైన కథలు వాళ్ళకు వాళ్ళ చెవులకు సోకక, వాళ్ళ దగ్గరికి రాక, వాళ్ళు తీయక ఆ కథలు ఇంకో చోటు ఇంకో చోటుకి వెళ్ళి అక్కడెక్కడో హిట్టు కొట్టి ఆ హీరో ఎవరో ఆ హిట్ని సొంతం చేసుకుంటున్న సందర్భాలు ఉంటాయి. అలా ఏంటంటే ఇప్పుడు పెద్ద హీరోని కలవాలంటే ఫస్ట్, నేను ఒక హీరోని కలవాలంటే ఫస్ట్ నా సర్టిఫికేట్ చూస్తారన్నమాట. ఏ సినిమా చేశాడు, పెద్ద హీరోతో చేశాడా చిన్న హీరోతో చేశాడా. చిన్న హీరోతో చేస్తే పెద్ద హీరో అవకాశం ఇయ్యారు. చిన్న హీరోలతో కాకుండా కొత్తగా వచ్చిన దర్శకుడు ఒకే రాగానే పెద్ద హీరో దగ్గరికి ఎలా వెళ్తాడండి? ఎంతమంది పెద్ద హీరోలు ఉన్నారు? వచ్చిన దాదాపు ఒక 10 మంది ఉంటే ఒక 500 మంది, 1000 మంది కొత్త డైరెక్టర్లు వస్తే కొత్త అంతమంది పెద్ద హీరోలతో సినిమా అసలు మీరు అవకాశం ఇస్తారా, దగ్గర రానిస్తారా? మీ మేనేజర్లు, మీ మేకప్ మ్యాన్లు, మీ అసిస్టెంట్లు, మీ అడ్డుగోడలు ఇవన్నీ దగ్గర రానిస్తాయా? అలాంటప్పుడు ఏదో ఒక సినిమా చేసి తన టాలెంట్ ఏంటో చూపించుకోవాలని సినిమా తీస్తే, చిన్న హీరోతో సినిమా చేశాడు కాబట్టి పెద్ద హీరోలకు సినిమా చేస్తే బిజినెస్లో ప్రాబ్లం ఉంటుంది, బిజినెస్ ట్రైన్ తగ్గిపోతుందని ఒక ఆలోచన ఇప్పుడున్న హీరోలకు ఉందండి. అంటే ఇది వాళ్ళ తప్పు కాదు, వ్యవస్థ ఎలా ఉంది. వాళ్ళు ఒకవేళ కొత్త హీరోలతో కొత్త దర్శకులతో సినిమా చేస్తే ఆ సినిమాలు కొన్ని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్, ఫైనాన్సర్లు వాళ్ళందరూ ఆయన చుట్టూ గుమిగూడి కందిరీగలలాగా, అయ్యో ఒక చిన్న డైరెక్టర్ సినిమా చేస్తున్నారు సార్, ఇన్ని కోట్లు, మరి సినిమా రేంజ్ ఏంటి, బిజినెస్ ఏంటి అని వాళ్ళు మస్తిష్కాన్ని, మైండ్ని చిన్నవీనం చేసి డిస్టర్బ్ చేసి పరిస్తున్నారు. వాటిని అధిగమించి సినిమాలో విలన్స్ అందరినీ హీరో ఎలా చేస్తాడో ఫైట్ చేసి అలా చేసి, లేదు సినిమాలోనే కాదు మన చుట్టూ ఉన్న దీన్ని కూడా ఛేదించి
అటువంటి దర్శకులకు ఛాన్స్ ఇస్తాను అనే హీరోయిజం ఉన్న హీరోలు కనబడలేదు.